డ్రైవర్ మా రోజులం కాదమ్మా ఆ లారీలో పనిచేసే కూలీలు అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది ముందు మీ ఆయన గారిని హాస్పిటల్కి తీసుకుపోదండి అమ్మా ఆ ఖర్చు ఏదో మా లారీ డ్రైవర్లు మేము భరిస్తాం నా మాటిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ బండి తాగితోలేవా లేదమ్మా మరి ఎందుకైంది యాక్సిడెంట్ నిద్ర వచ్చింది అలా తూలి లేచేసరికి గుద్దేశాం తెల్లవారుజామున 5 గంటల దాకా బండి ఎవరు తోలమన్నారు నిన్ను వారి లారీకి ఎక్స్ట్రా ట్రిప్ వేస్తే 100 రూపాయలు ఎక్కువ ఇస్తారన్నాడు బాబురావు సోదరులారా మన పిల్లల కోసమని మన అవసరాల కోసమని రాత్రనక పగలనక హాల్టింగ్ డ్యూటీ చేసి 100 రూపాయల కోసం కక్కుర్తబడితే మన నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది కామ్రేడ్స్ సిటీ బస్సులు మనుషుల్ని తొక్కేసినా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కార్ల మీద ఎక్కేసినా అది కేవలం యజమానుల దురాశ అధిగ్రహించండి మీరు అందుకని ఇప్పటి నుంచే మనం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు బంద్ ఎక్కడ లారీలు అక్కడ ఆపేసేయండి విశ్రమించండి తిరిగి ఉదయం 5 గంటల నుంచి డ్యూటీ ఆరంభించండి అలా కాకుండా ఎవరైనా యూనియన్ రూల్స్ అతిక్రమించారో మన యూనియన్ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది ఏంట్రా కొత్త రూల్స్ పెట్టిస్తున్నావంట నేను పెట్టలేదు సార్ యూనియన్ పెట్టిన రూల్స్ మీతో మాట్లాడటానికి వచ్చాను నువ్వు నా దొడ్డోకి వచ్చినప్పుడు బెంజి బండి బ్యాక్ టైర్ అంటుండేవాడి సడన్ గా లారీ దాటి ఎదగాలని చూడమాక నేను ఎదగాలని చూడటం లేదు సార్ డ్రైవర్లు సల్లగా బతకాలని యూనియన్ ఇచ్చిన తీర్మానం సార్ మేం పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారా మీకు ఫెడరేషన్లు మీరు డబ్బుని పెట్టుబడిగా పెడితే మేము శ్రమని పెట్టుబడిగా పెడతాం సార్ శ్రమ పెట్టుబడి పని గంటలు ఎవడో లండన్ లో 4 ముక్కలు రాస్తే ఎర్ర జెండాలు భుజానేసుకుని అవే స్లోగన్లు చెబుతూ ఎందుకురా నీకిది 5వ తరగతి నాలెడ్జికి నీకేం తెలుసురా శ్రమ పెట్టుబడి అంటే అయ్యా నేను తమరంత మేధావిని కాదు ఏదో వీధి బళ్ళో 5వ తరగతి వరకు చదువుకున్నాను నాకు తెలిసిన మేరకు చెప్తాను వింటారా చెప్పు చెప్పేయ్ తమకు ఎడ్ల బండి ఉందా అండి ఆ బండి మీద ఎంతమంది పనిచేస్తారు సార్ ఇదో గొప్ప ప్రశ్న తోలేవాడొక్కడే ఆగండి కాదండి నోరు లేని బండి నోరుండి మాట్లాడలేని ఎద్దు మాట్లాడినా ప్రయోజనం లేని మనిషి ఈ ముగ్గురు పనిచేస్తారండి ఈ ముగ్గురు పనిచేస్తారు అలా పనిచేసి 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 ఏదో ఒక రోజున బంటి ఇరుసు అరిగిపోతుంది ఎద్దు శక్తి తరిగిపోతుంది మనిషి మాంసం కరిగిపోతుంది అప్పుడు బండిని పొల్లలుగా కొట్టి పొయ్యిలో పెట్టుకోవటానికి అమ్ముకుంటారు ఎద్దుని ముక్కలు ముక్కలుగా నరికి మాంసానికై కబేళ్లకి పంపుతారు మరి మనిషిని పొయ్యిలో పెట్టుకోవటానికి కోసుకు తింటానికి ఉపయోగపడ్డు కాబట్టి నువ్వు రిటైర్డ్ అని పంపేస్తారు ఇన్నాళ్లుగా ముగ్గురి శ్రమ శక్తిని పెట్టుబడిగా పెట్టి మేడగట్టారు ఆ డబ్బుని బ్యాంకులో దాచుకున్నారు మీ మనవడు మీ మనవడు మీ ముని మనవడు తినే వరకు ఆ డబ్బు సరిపోతుంది కానీ మా బతుకు బండి తగలబడిపోతుంది ఎద్దు చావువాత పడిపోతుంది రిటైర్ అయిన మనిషి తినటానికి తిండి లేక రోడ్డు మీద పడి బిచాందేహి అని చెప్ప పట్టుకుని అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది సార్ ఇది నా వీధి పడి 5వ తరగతి నేర్పిన శ్రమ విలువ ఇదే సార్ ఇదే కమ్యూనిజం అంటే కమ్యూనిస్టులు అంటే కత్తులతో చంపేస్తారు నక్సలైట్ అంటే తుపాకులతో కాలు చేస్తారని మీలాంటి డబ్బున్న వాళ్ళు చేసే ప్రచారం సుత్తబట్టం సార్ కమ్యూనిస్ట్ చెప్పేది శ్రమ విలువ గురించి కమ్యూనిజం అంటే ఎవడి శ్రమ విలువ వాడికి దక్కాలని ఇది సార్ కమ్యూనిజం అంటే ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా సార్ చేసా ఇంకేం ప్రశ్నలు ఉంటాయో నీ కడుపులో బాధని చెప్పిన తర్వాత నువ్వు చాలా మంచి పని చేశావు ఇగో సుబ్బారావు రేపు నుంచి మన లారీలన్నీ రాత్రి 11 గంటల నుంచి తెల్లారు 4 తిరగవు కలిసేయి అలాగే బా ఓకే థ్యాంక్స్ సార్ వెళ్ళరా థ్యాంక్స్ అండి వస్తాను వాడు సామాన్యుడు కాదే బుల్లబ్బాయి కాలరు పట్టుకున్నప్పుడు వాడు పొగరుబోతనుకున్నాడు
బావను బియ్యం దొంగను చేసినప్పుడు నిజాయితీ పరుడనుకున్నాను. వాడి దగ్గర ఎంత సిద్ధాంతం ఉందని ఈరోజే తెలిసింది. సిద్ధాంతము ఆవేశము కలిసిన వాడు నాయకుడు అవ్వకూడదు. అయితే మన డబ్బున్న వాళ్ల మెడకాయల మీద తలకాయలుండవు, పుచ్చకాయల్లా పగిలిపోతాయి.